మన వసంత్ గారు మాట్లాడతారు. యువతరం నమస్కారం. మన దేశంలో యువకులు రాజకీయాలకంత ప్రాధాన్యతను ఇవ్వడం లేదు. దానికి కారణం స్వబుద్ధి పనికిరాదని, ఆత్మగౌరవం ఉండదని, ఉన్నవాళ్ళు అవినీతిని అంతం చేస్తామని అందులోనే కూరుకుపోతున్నారు. ఇప్పుడు ఎట్లానే మాట్లాడతారు, గెలిపించినాక గల్లీ గల్లీ లోలి చేస్తారు. ఇది మార్చలేమా? మార్పు తీసుకురాలేమా? అరే, వాక్ స్వాతంత్రాన్ని కూడా వదులుకున్నారా? మార్పు అవసరమే కదా. మేము కొత్త వాళ్ళమే, అనుభవం కూడా లేదు, ఇవ్వడానికి మా దగ్గర డబ్బు లేదు, కానీ మాకు భయం లేదు, విధిని మార్చి రాయగలమనే నమ్మకం ఉంది. నీదంతా రేపు వచ్చే చెత్త న్యూస్ రా, మాది లైవ్ టెలికాస్ట్. లైవ్ వదిలేవా? ఇది లైవా? రే అరిచి ఊరందరినీ పిలవకరా, వెళ్ళు వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు. ఒట్టేసి ఓటు వేయించుకొని గెలిచి గద్దెనెక్కక మాట మార్చి మభ్య పెట్టేది కాదు ఈ యువతరం. అందుకే మీ అందరికీ నాదొక విన్నపం, మాయ మాటలకు మోసపోకండి, ఉచిత పథకాలకు లొంగిపోకండి. కంట్లో నలుసు పడితే కనుగుడ్డు పీకేసే కిరాతక వైద్య విధానంలా ప్రజల మనుగడ విచ్ఛిన్నం చేసే ఏమంటారు? కనుక కర్తవ్యాన్ని గుర్తు చేసుకోండి, పవిత్రమైన మీ ఓటు నమ్ముకుని భవిష్యత్తుని నష్టపోకండి. స్వార్థానికి స్వలాభానికి తలపంచి పవిత్రమైన మీ ఓటుతో ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు కొడకండి. మీ ఓటుతో మా యువతరాన్ని నిర్మాతలు అందరూ కిందకి దిగండి త్వరగా. ఏమైంది అశ్వత్? ఫస్ట్ స్టేజ్ కింద బాంబు ఉంది. బాంబా? అరి జోకింగ్, పిచ్చిగా మాట్లాడుకుంటారు. Thank you.